అందరికీ నమస్కారం. నా పేరు కే భూషణ్ రావు. మాది కురుపా మండలం, మంత్రజల గ్రామం, విజయనగరం జిల్లా. గతంలో నేను రసాయనిక ఎరువులు చాలా వేసి వ్యవసాయాన్ని పండించేవాడిని. ఇలా చేయడం వలన భూమి సారాన్ని కోల్పోయి ఖర్చు ఎక్కువైపోయి పంట కూడా దిగుబడి చాలా తక్కువగా వచ్చేది. వ్యవసాయం చేయడం వలన నా కుటుంబం, నా ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఇలా వ్యవసాయం చేస్తుండగా ఒకరోజు జట్టు ట్రస్టు వ్యవస్థాపకులు డి పార్నేడు గారు మా గ్రామానికి ఒకరోజు సందర్శించారు. ఇప్పుడు నేను పార్నేడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి నా ఈ వ్యవసాయ విధానాన్ని ఆయనకి వివరించాను. అప్పుడు ఆయన నాతో రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో నుండే భూసారాన్ని కోల్పోతున్నామని చెప్పారు. అప్పుడు ఆయన నాతో రసాయనిక ఎరువులు వాడడం వలన భూమిలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని తగ్గిపోయి మరియు భూమిలో ఉండే పోషకాలలో తగ్గిపోయి పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు. పార్నేడు మాస్టర్ గారు ఒక అరెకర భూమిలో అన్నపూర్ణ అక్షయపాత్ర పలు పంటల విధానాన్ని గురించి వివరిస్తూ ఒక పుస్తకాన్ని కూడా నాకు ఇచ్చారు. అప్పటి నుండి 4 సంవత్సరాలుగా అన్నపూర్ణ నమూనాలో చాలా రకాల పంటలు వేసి లాభం పొందాను. ఇందులో భాగంగా మొదటిగా ఒక అరెకర భూమి తీసుకొని చదును చేసుకోవాలి. చదును చేసిన భూమిలో 100 కేజీల ఘన జీవామృతాన్ని 100 కేజీల చివికిన గత్తాన్ని కలుపుకొని భూమిలో జల్లుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత గట్టు చుట్టూ గట్టు క్రింద అడుగునర వెడల్పు అడుగు లోతుతో కందకాన్ని తీసుకోవాలి. ఈ విధంగా కందకాలు తీసుకోవడం వలన తొందరగా నీరు ఇంకిపోకుండా నిల్వ ఉంటుంది. దీనివల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. వర్షం పడే నీరు సులువుగా బయటికి వెళ్ళటకు ఈ కందకాలు ఉపయోగపడతాయి. నీటి కొరతకు గురైన సారవంతమైన మట్టిని వృధాగా బయటకు పోకుండా కందకాలు నిర్వహిస్తాయి. తర్వాత నేను 7 అడుగులు వెడల్పుతో తూర్పు నుండి పడమ దిశగా మట్టి పరుపులు వేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న తర్వాత 6 అంగుళాల మందంతో పెంటగత్తమని మట్టి పరుపుకి సమానంగా వేసుకోవాలి. ఇలా మట్టి పరుపుపై గత్తం వేసుకోవడం వలన నేలను గుల్లగా మారుస్తుంది, తేమను నిలుపుదల చేస్తుంది. ఒక మట్టి పరుపుపై 1 లేదా 2 పంటలు వేసుకోవచ్చు. ఇలా మట్టి పరుపులు ఎత్తుగా ఉండడం వలన ఓట పట్టకుండా ఉంటుంది, దుక్కు కూడా దున్నుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చేసుకోవడం వలన పంట విత్తుకోవడానికి, పంట కోసుకోవడానికి సులువుగా కూడా ఉంటుంది. తర్వాత నేను మట్టి పరుపుకి మధ్య 2 అడుగులు వెడల్పుతో అడుగు లోతుతో వి ఆకారంలో తల్లిసాలు తీసుకున్నాను. ఇలా తల్లిసాలు తీసుకోవడం వలన వర్షం పడే నీరుని భూమిలో ఇంకడానికి సహాయపడతాయి, భూసారం కొట్టుకుపోకుండా కాపాడుతుంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు మొక్కకు మధ్య నీరు నిల్వ ఉండకుండా కిందకు జారు వేస్తుంది, నీటి వృధాను అరకడుతుంది. పంట యొక్క అవశేషాలు ఎరువుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా నేను నా అరెకర భూమిలో 29 మట్టి పరుపులు వేసుకున్నాను. ఇలా నేను ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజలు ఈ విధంగా నేను వేసుకున్నాను. తర్వాత ప్రధాన పంటలో ఎర్రపంటలు కూడా వేసుకున్నాను. దీనివలన రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు ఖర్చు కూడా
ఎక్కువగా ఉండదు. దీనివలన ప్రధాన పంటకు నష్టం కలిగించే పురుగులను ఎర్ర పంట పైపు మళ్లించడానికి ఉపయోగపడుతుంది. ఇలా మట్టి పరుపులపై ముందుగా పండ్ల మొక్కలు వేసుకుంటకు 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు, 3 అడుగుల పొడవు ఇలాగ గుంతలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న గుంతలు 20 రోజుల వరకు బాగా ఆరనివ్వాలి. గుంతలో ఎండిన ఆకులు, ఎండిన పుల్లలు వేసి బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత 2 రోజులు, 1 రోజు బాగా ఆరనిసిన తర్వాత బాగా మళ్ళీ పచ్చాకు ఎరువులు, వేప, కాగు, గ్రైట్ సీడియా, గత్తము, మన్ను వేసి బాగా గుమ్మిని సరిసమానం చేసుకున్న తర్వాత దాన్ని మూతని కప్పేస్తాం. తర్వాత మొక్కల్ని నాటుకోవాలి. ఇలా ఒక మట్టి పరుపులో వంగ, ఒక మట్టి పరుపులో మిరప, మరొక మట్టి పరుపులో టమాటా, మరొక ఇంకో మట్టి పరుపులో ముల్లంగి. సరిహద్దు పంటగా మొక్కజొన్న కూడా వేసుకున్నాను. ఒక మట్టి పరుపులో వేరుశనగ వేసుకున్నాను. ఒక మట్టి పరుపులో అరటిలో ప్రధాన పంట, అందులో అంతర పంటగా ఉల్లి వేసుకున్నాను. ఈ మట్టి పరుపులో పండ్ల మొక్కలు వేసుకున్నాను. 36 అడుగులకి 36 అడుగులకి మామిడి, 18 అడుగులకి జామ, నిమ్మ, సపోటా, దానిమ్మ, బత్తాయి, 9 అడుగులకి అరటి, బొప్పాయి, కరివేపాకు ఇట్లాగా మొక్కలు వేసుకున్నాను. ఇలా అన్నపూర్ణ అక్షయ పాత్రలో వ్యవసాయం చేయడం వలన 4 సంవత్సరం గాను నాకు మామిడి ద్వారా 5,000 రూపాయలు వచ్చాయి. అరటి పంటపై 3,000 రూపాయలు ఆదాయం వచ్చింది. జామ, సపోటా, నిమ్మ పై 5,000 రూపాయలు ఆదాయం నాకు వచ్చింది. ఇలా ఈ నూనె గింజల వల్ల నాకు 7,000 రూపాయలు ఆదాయం నాకు వచ్చింది. ధాన్యాల వల్ల నాకు 7,000 రూపాయలు ఆదాయం కూడా వచ్చింది. ఈ మట్టి పరుపులో తోటకూర, గోంగూర వేసాను, దీంట్లో నాకు 5,000 రూపాయలు ఆదాయం కూడా వచ్చింది. దుంపలైనటువంటి కర్రపేండ్లం, కందమూలం, పసుపు, అల్లం వీటిలో నాకు 2,000 రూపాయలు ఆదాయం కూడా వచ్చింది. ఇలా అన్నపూర్ణ అక్షయ పాత్రల నమూనాలో వ్యవసాయం చేయడం వలన ఏమీ లేదు, కానీ 4వ సంవత్సరం వచ్చేసకల్లా 45,000 నుండి 55,000 వరకు నాకు ఆదాయం మంచిగా వచ్చింది. ఈ అన్నపూర్ణ అక్షయ పాత్ర విధానం అంటే ఒక సంవత్సరం పొడుగున ఒక కుటుంబానికి సరిపడే ఆహారాన్ని అరెకర భూమిలో భద్రత చేసుకోవడమే. ఇలా చేయడం వలన ఇంతకుముందు నేను రసాయనిక ఎరువులతో పండించే పంటల ద్వారా అప్పులు అయిపోవడం వల్ల అప్పులన్నీ తీర్చేశాను. అన్నపూర్ణ అక్షయ పాత్ర ద్వారా పండించే పంటల ద్వారా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను. అలాగే నా కుటుంబము ఎంతో సంతోషంగా ఉంది. అలాగే చాలా ఆరోగ్యంగా ఉన్న మేమంతా, అది నాకు సంతోషంగా ఉంది. ఇలా నాలాగే మీరందరూ కూడా అన్నపూర్ణ అక్షయ పాత్రలో విధానం పండించి మంచి దిగుబడి సాధించి మీరు, మీ పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ కూడా అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాలో వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడి సాధించి మీ కుటుంబము అలాగే కుటుంబ సభ్యులు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఈ అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాకు సలహాలు సూచనలు ఇస్తున్న జట్టు ట్రస్ట్ వారికి అలాగే వ్యవసాయ శాఖ అధికారులకు నా ధన్యవాదములు.